హోమీ ఫుడ్ కోర్ట్ కి స్వాగతం అండి। సాంబార్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, టమాటో ముక్కలు, నానబెట్టి పెట్టుకున్న చింతపండు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనపకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్, ముల్లంగి, అలాగే ములక్కాడలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి। ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాము। ముందుగా మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకొని బాగా వేయించాలి। ఇవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి। ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో సాంబార్ చేస్తారు। నా స్టైల్లో సాంబార్ మీకు చూపిస్తున్నానండి। సాంబార్ అంటే అందరికీ ఇష్టమే కదా। ఇందులో కరివేపాకు వేసుకొని కరివేపాకు బాగా వేగే వరకు మనం వేయించాలి। ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో నేను కొంచెం పసుపు, అలాగే పసుపు వేసుకున్న తర్వాత ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసాను। ఎందుకంటే వీటికి నీరు ఉంటుంది కాబట్టి నీరు వస్తూ ఉన్నప్పుడు ఈ కూరగాయ ముక్కలు ఉడికిపోతాయి, అడుగు అనేది మాడకుండా ఉంటుంది। కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ వేసేసాను। వీటి మీద మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి। కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా మంచిదండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది। సాల్ట్ కూడా మనకు మరీ ఎక్కువగా పట్టదు। ఇలాగా క్రిస్టల్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టేసి వీటన్నిటిని మగ్గే వరకు నేను మగ్గించాను। ముందే మనం వాటర్ పోస్తే అంత టేస్ట్ అనేది రాదండి, ముక్కలన్నీ ఇలా మగ్గాలి। మగ్గిన తర్వాత దాంట్లో నేను కందిపప్పు వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని వాటర్ వేసుకున్నాను। 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను। మీకు ఇంకా హోటల్ స్టైల్ లాగా సాంబార్ రావాలంటే ఆ పప్పును మీరు మిక్సీ చేసుకోవచ్చు। మిక్సీ చేసి వేసుకున్నా కూడా మీకు అట్లాగే వస్తుంది, కానీ ఈ సాంబార్ అయితే రైస్లోకి, ఇడ్లీలోకి బాగుంటుంది। అలా మిక్సీ చేసుకున్న సాంబార్ అయితే మాత్రం ఇడ్లీలోకి మాత్రమే బాగుంటుంది। ఇలా సాంబార్ బాగా ఉడుకుతున్నప్పుడు చింతపండు రసం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। కారం, సాంబార్ పొడిని నేను కొంచెం నీళ్ళలో కలిపి వేసేసాను। చాలామంది సాంబార్ పొడి డైరెక్ట్గా వేస్తారు, అప్పుడు అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది। అందుకే మనం సాంబార్ని, కారాన్ని కలిపేసి పెట్టుకునే నీళ్ళల్లో ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటే బాగుంటుంది। ములక్కాడ ముక్కలు బాగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి। ఈ విధంగా ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యేలాగా ఇలాగ ఉంచేద్దాము। అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోయింది। వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది। గుమ్మడికాయ ముక్కలు టేస్ట్ చాలా బాగుంటాయండి। పైన చెక్కు తీసి వేయొద్దు, గుమ్మడికాయల్ని అలాగే వేసుకోవాలి। నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్। పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి।